హక్కుల సాధన కోసం సిపిఐ నిరంతరం పోరాడుతోందన్నారు ఆ పార్టీ నేతలు. దేశంలో సిపిఐ మహోన్నతమైన చరిత్ర పోరాట ప్రతిమ కలిగి ఉందని తెలిపారు. భూమి భుక్తి వెట్టిచాకరి విముక్తి కోసం అలు పెరగని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతారని తెలిపారు. సిపిఐ ఆవిర్భావ వేడుకలను కరీంనగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను జిల్లా కార్యదర్శి పునగంటి కేదారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి భుక్తి వెట్టిచాకరి విముక్తి కోసం సిపిఐ అలుపెరుగని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ జనవరి 2-3 వారాల్లో పల్లె పల్లెకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కసిరెడ్డి మణికంఠరెడ్డి, బూడిద సదాశివ, నగర సహాయ కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ పోరాట చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ. ఈనాడు పెద్ద ఎత్తున భారతదేశంలో ఇప్పటికైనా వామపక్షాలన్నీ ఒకటేవి కావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా కనుపు కలిగి వామపక్షాలు మొత్తం ఒక జెండ కిందకి వచ్చి ఈనాడు చేస్తున్న ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు వ్యతిరేక విధానాలు చేస్తున్నారు, కార్మిక విధానమైన వ్యతిరేకం చేస్తున్నారు. అందుకే ఈనాడు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండకు మంచి రోజులు రాబోతున్నాయి. దీన్ని మనం ఒక్కటిగా చేసుకొని అందరూ ఏకమై ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండబడే స్థానిక సమస్యల గురించి కానీ ఏదేమైనా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈనాడు హెచ్చరించడం జరుగుతుంది. ఈనాడు పెద్ద ఢిల్లీలో కూడా రైతాంగం పోవడం చేస్తున్నారు. ఆ రైతులకు 3 చట్టాలు తెచ్చిండు నరేంద్ర మోడీ. ఆ 3 చట్టాలు ఎటువంటి అంటే అదానీ అద్వానీలకు అంబానీలకు అనువైన చట్టం అది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని గుంటూరుపల్లిలో పార్టీ మండల కార్యదర్శి పిల్లి కొమరయ్య ఆధ్వర్యంలో సిపిఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి పునగంటి కేదారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు శ్యామల కొమరయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 25 సంవత్సరంలో పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ 95 సంవత్సరాలు దాటి 96లో ప్రవేశిస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఎత్తున గ్రామాన ఎండగడకూడడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఏదేమైనా ఈనాడు గుంటూరుపల్లె గ్రామ శాఖలో అవిర్భావ జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ అవిర్భావ సందర్భంగా ఇక్కడ గుంటూరుపల్లె ఏడిసి పార్టీ నాయకులందరికీ విప్లవం చెప్తూ ఈనాడు భారతదేశంలో రకరకాలుగా ఎంతో ప్రయాసపడి ఈ జెండాను మనం సంపాదించుకున్నాం.